శర్మిల అమాయకత్వమా అజ్ఞానమా? ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకైనా సంస్థలకైనా క్లీన్ చిట్ ఇవ్వాల్సింది దర్యాప్తు సంస్థలు కోర్టులే కదా అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇక్కడ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ టీపీని విలీనం చేయడం ఖాయమైపోయింది. కాకపోతే ముహూర్తం ఎప్పుడన్నదే తేలాలి. ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్, ఖర్గే సమక్షంలో షర్మిల విలీనం ప్రకటన చేస్తారని అనుకుంటున్నారు. ఇక విషయానికి వస్తే వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి మీద కాంగ్రెస్ అవినీతి కేసులు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. 16 మాసాలు జైలులో కూడా ఉంచింది. ఆ కేసులన్నీ కోర్టుల్లో వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. పనిలో పనిగా జగన్తో పాటు చనిపోయిన వైఎస్ఆర్ పేరును కూడా సిబిఐ ఛార్జ్షీట్లలో చేర్చింది. అంటే వైఎస్ను సిబిఐ, కాంగ్రెస్ అవినీతిపరుడిగా చిత్రీకరించాయి. అదే విషయంపై వైఎస్ఆర్ అభిమానుల నుండి షర్మిలకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. జగన్ను జైల్లో పెట్టించి వైఎస్ఆర్ పేరును సిబిఐ ఛార్జ్షీట్లలో పెట్టించిన కాంగ్రెస్లో వైఎస్ఆర్ టీపీని విలీనం చేయడం ఏంటని మద్దతుదారులు మండిపోతున్నారు. దీనికి షర్మిల సమాధానమిస్తూ వైఎస్ పేరును సిబిఐ ఛార్జ్షీట్లో పెడుతున్న విషయం సోనియాకు తెలియదట. తెలియక జరిగిన పొరపాటును సోనియా, రాహుల్ను నిందించడం ఏంటని షర్మిల ఎదురు ప్రశ్నించారు. ఛార్జ్షీట్లో వైఎస్ఆర్ పేరున్న విషయాన్ని తాను డైరెక్ట్గా సోనియాని ప్రశ్నించారట. అందుకు సోనియా జవాబిస్తూ సిబిఐ ఛార్జ్షీట్లో వైఎస్ఆర్ పేరు పెడుతున్నట్లు తమకు తెలియదన్నారు. వైఎస్ అంటే తమకు ఎంతో అభిమానమని చెప్పారట. తాము వైఎస్ పేరును ఛార్జ్షీట్లో పెట్టించామని జరిగిన ప్రచారాన్ని ఎలా నమ్మారని షర్మిలనే ఎదురు ప్రశ్నించారట. అందుకనే కాంగ్రెస్ సోనియా, రాహుల్కు షర్మిల క్లీన్ చిట్ ఇచ్చేశారు. అంతా బాగానే ఉంది, కానీ చనిపోయిన వైఎస్ను సిబిఐ అబ్స్కాండింగ్ అని ఎలా వ్యవహరించింది అన్న ప్రశ్నకు షర్మిల సమాధానం చెప్పలేదు. అలాగే సిబిఐ ఛార్జ్షీట్లో వైఎస్ పేరును చేర్చిన విషయం తెలిసిన తరువాత సోనియా, రాహుల్ ఎందుకు తీసేయించలేదు? అప్పట్లో ఈ విషయమై ఇద్దరూ ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. వైఎస్ పేరు విషయం సరే, మరి జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టి జైలుకు పంపడం కూడా సోనియా, రాహుల్కు తెలియదా? లేకపోతే జగన్ జైలుకు వెళ్లడం షర్మిలకు ఓకేనా?